95వ నామం కుల యోగిన్యై నమః పూర్తి చేసుకున్నాం మనం. కుల అంగన కులాంతస్థ కౌళిని కుల యోగిని. ఇప్పుడు 96వ నామం అకులాయై నమః. ఓ పక్క కులాంగన కులాంతస్థ కౌళిని కులయోగిని ఇవన్నీ ఉంటూనే అకుల అనడం అంటే అంతిమంగా చేరుకోవలసిన స్థితి. ఎక్కడ ఉంటుంది ఈ అకులాస్థానం? శరీరంలో సుషుమ్నానాడికి క్రింది భాగంలో మూలాధార చక్ర స్థానంలో కౌళిని కులయోగిని స్థానంగా అక్కడ శక్తి రూపంలో అమ్మవారు ఉంటే, సరిగ్గా సుషుమ్నానాడికి పైభాగంలో తెల్లని కమలం సహస్రార కమలం తెల్లని కమలం తెల్లని పద్మంలో దానికి పైన అకులాస్థానం ఉంటుంది. ఆ సహస్రార కమలం అది శుక్ల కమలం శుక్ల వర్ణంలో ఉంటుంది. ఇది రక్తాబ్జం అది శుక్లాబ్జం. అంచేత కులం ఒక వర్ణంతో ఉంటుంది, అకులానికి వర్ణం లేదు. తెలుపు అంటే వర్ణం లేదని అర్థం. తెలుపును ప్రత్యేక వర్ణంగా గుర్తించడు. తెలుపు ప్రత్యేకం ఒక కాంతిమయం అంతే. సూర్యుల్లో అన్ని రంగులు కలిసిపోతే తెలుపుగా మారిందంటే అర్థం ఏమిటి? మూలమైందా ఆ తెలుపు? అది మనకు ఏదో ఊరికే అలా కనపడుతుంటే దానికి ఒక పేరు పెట్టామంతే. నిజానికి తెలుపు నలుపులు బొమ్మ బొరుసులు లాంటివే కదా. ఫోటో తీసే వాళ్ళకు కూడా అర్థమవుతుంది, కెమెరా వాళ్ళకు కూడా. ఈ రంగులన్నీ మాయ. అంచేత రక్తవర్ణం కూడా మాయే, సృష్టి కూడా మాయే. అంచేత సుషుమ్నానాడికి పైభాగంలో సహస్రార కమల స్థానంలో పైన ఉండేదే ఈ అకుల. అది అకుల స్థానం. అక్కడ దేనికి చెందదు, అది శుక్ల తెల్ల పద్మం. దేనికి? ఇదివరకు కుల అన్న కౌళిని అన్నప్పుడు కులయోగిని అన్నప్పుడు కుల శబ్దానికి ఉండే అన్ని అర్థాలు అన్ని భావాలు ఇక్కడ వర్తిస్తాయని చెప్పారు. ఇక్కడ ఏమీ వర్తించవు, ఏం అనడానికి వెళ్ళేది, దేనికి చెందదు అది. అందుకే అది 32వ కులం, కుల పద్మం. దాన్ని దాటడం కష్టం. 31 వరకు వెళ్ళిపోయినటువంటి సాధకుడు ఆ సహస్రార కమల స్థానానికి వెళ్ళి అక్కడ వేచి చూడవలసిందే. సదాశివ స్థానం దానికంటే పైది, దానికంటే పైది, దానికంటే అక్కడ వేచి చూడవలసిందే. అందుకే సమయాచార తత్పరుడై అక్కడ వేచి చూస్తూ ఉంటాడు. తిరిగి తర్వాత సమయాచార తత్పర అనేది మాట వస్తుంది, అక్కడ మరీ వివరంగా చెప్పుకుంటాను. దాన్ని అక్కడ ఉండవలసిందే ఆ కులం చేరుకోవాలంటే. ఇది ఇక్కడ దేనికి చెందదు. ఈ కింద మూలాధార చక్రం నుంచి పై వరకు మొత్తం పైకి 6 చక్రాలు మనకు స్పష్టంగా చెప్పిన లోపల 32 స్థానాలు ఉన్నాయి. అవే మనం 32 సింహాసనాల మెట్లుగా మెట్లుండే సింహాసనంగా చెప్పుకున్నాం. అదే మనకి యోగ వాసిష్టంలో కులపద్ముడు కథ కూడా చెప్పుకున్నాం. ఆ చివరికి ఆ చేరలేకపోవడం ఏమిటి వస్తుందంటే ఆ ఇల్లాలు ఎంతకీ తెలుసుకోలేకపోవడం. ఆ విషయాన్ని 32వ కమలం కారణంగా 32వ స్థానం అదే ఆకుల. ఎందుకంటే దేనికి చెందిన వాళ్ళని మీరు ఎలా భావించాలన్నా కష్టం. ఏదో ఒక వర్గానికి చెందిన ఆ వర్గంలో తోసేయచ్చు, ఆ వర్గానికి వ్యతిరేకమైతే ఇంకో వర్గంలో తోసేయచ్చు. నాకు అన్ని వర్గాలు సమానమేనండి. నిజానికి ఏ వర్గానికి చెందినంటే ఎందులో తోస్తామయ్యండి, ఇండిపెండెంట్ కింద లెక్క. ఎన్నికల్లో ఇండిపెండెంట్ అర్థమైతే ఈయన అర్థమవుతాడు సుమారుగా. మరి అంత తక్కువ పోలికి పనికిరాదు కానీ ఊరికే అర్థం కావడం కోసం చెబుతాను. ఎందుకంటే తర్వాత ఏ పార్టీలో చేరతాడో తెలియదు, చేరడేమో కూడా తెలియదు.